ॐ नमो नारायणाय नमः। ॐ नमो परमेश्वराय नमः। ॐ नमो गुरुभ्यो नमः। ॐ शांति शांति शांतिः। नमस्ते। మనం ఈ వీడియోలో షో దేశ సంస్కారాలలో ఎంతో ఉత్తమమైనటువంటి ఎంతో ఉదాత్తమైనటువంటి మన జీవితాన్ని మలుపు తిప్పేటటువంటి వివాహ సంస్కారాన్ని గురించి తెలుసుకుందాం। బ్రహ్మచర్య ఆశ్రమం నుంచి గృహస్థ ఆశ్రమంలోకి మనల్ని మలిపివేసి మన జీవితానికి ఒక అర్థాన్ని పరమార్థాన్ని అంతరార్థాన్ని అందచేసేటటువంటి ఒకానొక అద్భుతమైనటువంటి వివాహ సంస్కారంలో రకరకాల స్వరూపాలను గురించి మనం తెలుసుకుంటూ వస్తున్నాం। అయితే ఈ వీడియోలో మనం వివాహ సంస్కారంలో ఒక స్వరూపమైనటువంటి వివాహ ముహూర్త సమయాన జీలకర్ర బెల్లం ఎందుకు పెడతారు, అసలు జీలకర్ర బెల్లం పెట్టడం వెనక అంతరార్థం ఏమిటి, దాని వెనక దాగి ఉన్నటువంటి పరమార్థం ఏమిటి అన్నటువంటి అంశాన్ని మనం తెలుసుకుందాం। వాస్తవానికి జీలకర్ర వేరు బెల్లం వేరు। జీలకర్ర యొక్క రంగు రుచి ఆకారం వేరు, బెల్లం యొక్క రంగు రుచి ఆకారం వేరు। ఏ రకంగానైతే జీలకర్ర బెల్లం అనేవి వేరువేరుగా ఉండి వాటి యొక్క రంగు రుచి ఆకారాలు వేరువేరుగా ఉన్నాయో అదే విధంగా భార్యాభర్తలు ఇరువురు ఆ వధువు వరుడు ఇరువురు ఇంతకు ముందు వేరువేరుగా ఉన్నారు। వారి యొక్క లింగం శ్రీలింగం, వధువు యొక్క లింగం శ్రీలింగం, వరుని యొక్క లింగం పురుషలింగం, వారి యొక్క ఆకారాలు వేరు, వారి యొక్క స్వభావాలు వేరు, వారి యొక్క గుణాలు వేరు। ఏ రకంగానైతే జీలకర్ర బెల్లం యొక్క రంగు రుచి ఆకారం వేరువేరుగా ఉన్నాయో, ఏ రకంగానైతే జీలకర్ర బెల్లం అనేది రెండు వేరువేరు స్వభావాలను కలిగి ఉన్నాయో, అదేవిధంగా ఆ వధువు వరుడు అనే వారి ఇరువురు వేరువేరు స్వభావాలను కలిగి వేరువేరు ఆకృతులను కలిగి వేరువేరు లింగాలను కలిగి ఉన్నప్పటికీ ఎప్పుడైతే జీలకర్ర బెల్లం కలిసిపోయాయో, ఒకదానిని ఒకటి అతుక్కుపోయాయో, వాటిని వేరు చేయడం అనేది సాధ్యం కాదు, మొత్తం బెల్లంలో కలిసిపోతుంది। ఆ రకంగా వారిరువురు ఆ వధువు వరుడు ఇద్దరు కలిసిపోయి ఆనందంగా జీవితాన్ని సాగించాలని, ఆనందంగా అన్యోన్యంగా జీవితాన్ని జీవించాలని, వారిరువురు ఇకపై వేరువేరు స్వభావాలను కలిగి ఉన్నవారు కారు అని, వారిరు యొక్క స్వభావం ఒక్కటే అని, ఇకపై వారిరు యొక్క గుణాలు వేరువేరు కావని ఒక్కటే అని, ఇకపై వారి యొక్క రంగు రుచి ఆకారం వేరువేరు కాదని ఒక్కటే అని మనం తెలుసుకున్న నాడు మన జీవితం ఎంతో ధన్యమైంది, మన జీవితం ఎంతో అద్భుతంగా సాగుతుంది। ఇది దాని యొక్క అర్థం। ఇక జీలకర్ర అన్నటువంటి పదానికి అర్థం ఏమిటి అంటే, జీలకర్ర అన్నటువంటి పదం యొక్క అర్థం జీర దండం అని అర్థం। జీర అంటే సంస్కృతంలో బ్రతుకు, జీవనం, దండం అని అర్థం। బెల్లం అనే పదానికి అర్థం ఏమిటి అంటే నిద్రమత్తు, తీపి మరియు పరవశం అని అర్థం। మన యొక్క బ్రతుకు అనేది ఆనంద పరవశంగా ఉండాలని జీలకర్ర బెల్లం ఏ రకంగా కలిపివేశామో ఆ రకంగా ఆ జీవితం అనేది ఆనంద పరవశంలో జీలకర్ర బెల్లం కలపడం మూలంగా మొత్తం తీపే నిండిపోయింది జీవితంలో, మన బ్రతుకులో తీపే నిండిపోయింది। వారిరువురు కలవడం మూలంగా, ఆ వధువు వరుడు కలవడం మూలంగా వారిరువు యొక్క జీవనంలో తీపి ఉండాలని, ఆనంద పరవశంలో సాగిపోవాలని, వారి యొక్క జీవితం అనేది ఎంతో అన్యోన్యంగా సాగాలని దీని యొక్క అర్థం। వారి యొక్క బ్రతుకు అనేది ఎంతో అన్యోన్యంగా సాగిపోవాలని, హాయిగా ఆనందంగా సాగిపోవాలని ఒక భావన। ఇక మరొకటి దండం, జీరా అంటే దండం అని అర్థం।
భార్యాభర్త ఇరువురు ఎంతో అన్యోన్యంగా జీవిస్తూ 10 మందికి ఆదర్శంగా జీవిస్తూ వారి జీవనాన్ని వారు 10 మంది చేత దండం పెట్టించుకునేలా ఉన్నారు. పార్వతీ పరమేశ్వరులు ఏ రకంగానంటే వారిరువురు ఏకమై అన్యోన్య దాంపత్యానికి ప్రతీక అయి ఈ లోకానికి వారిరువురు యొక్క అన్యోన్య దాంపత్యం అనేది మనకు ఆదర్శమై పోయినట్లు ఆ శ్రీరామచంద్ర ప్రభు సీతామాత వారిరువు యొక్క దాంపత్యం అన్యోన్య దాంపత్యమైనట్లు మీరిరువురు కూడా అంటే ఆ వధువు వరువు ఇరువురు కూడా అన్యోన్య దాంపత్యాన్ని సాగిస్తూ 10 మందికి మీరు ఆదర్శంగా జీవిస్తున్నారు అన్నటువంటి ఒకనొక అద్భుతమైనటువంటి సందేశాన్ని అందించడం దీని యొక్క అర్థం. మరొక్క విషయం గుర్తుంచుకోండి, జీవితం సంసారం అన్నప్పుడు ప్రతి క్షణం ఏదో ఒక పోరాటం సాగిస్తూనే ఉండాలి. ప్రతి క్షణం దుఃఖాలు సుఖాలు అనేవి వస్తూనే ఉండాలి. ఆ సుఖ దుఃఖాలు ఎదురు ఒకరిని ఒకరు తెలుపుకుంటూ ఒకరి మధ్య ఒకరికి అనే రహస్యాలు అనేవి లేకుండా ఒకరి దుఃఖాన్ని ఒకరు ఒకరి బాధను ఒకరు ఒకరి సంతోషాన్ని మరొకరు పంచుకుంటూ ఆ దుఃఖము సంతోషము బాధ సమస్తము మేము ఇరువురము కాదు, ఆ దుఃఖము మా ఇరువురికి ఒకటే, ఆ సంతోషము మా ఇరువురికి ఒకటే, ఆ ఆనందము మా ఇరువురికి ఒకటే, ఆ బాధ మా ఇరువురికి ఒక్కటే అన్నటువంటి విషయాన్ని తెలియచేస్తూ వారిరువురు 10 మందికి ఆదర్శంగా జీవించేలా చేయడమే దీని యొక్క అంతరార్థం. ఇక మరొక విషయాన్ని మనం చర్చిస్తే, జీలకర్రను మనం ఆహారంలో తీసుకోవడం మూలంగా ఒక ఔషధంలా పనిచేస్తుంది. మొత్తం మనకు ఉదరాన్ని మొత్తం శుద్ధి చేస్తుంది, అంటే మన జీర్ణాశయాన్ని మొత్తం శుద్ధి చేస్తుంది. జీర్ణాశయం అనేది 2వ మెదడుగా పనిచేస్తుంది. ఇక బెల్లాన్ని మనం ఔషధంగా సేవించడం మూలంగా మన యొక్క మెదడుకు రక్త ప్రసరణ అనేది అద్భుతంగా సాగుతుంది. రక్త ప్రసరణ వ్యవస్థ మొత్తం శుద్ధి చేయడానికి ఎంతో అద్భుతంగా ఉపయోగపడుతుంది బెల్లం. అంటే మన యొక్క 2వ మెదడు ఇవి 2 సరైపోతారు. ఇవి సరి అయిపోతూ వారి యొక్క ఆరోగ్యం, వారి ఇరువురు యొక్క ఆరోగ్యం అనేది ఏకమైపోతుంది. అందుచేతనే వారిరువురు ఒకరిపైన ఒకరు, ఒకరి సహస్రారం పైన మరొకరు పెట్టుకోవడం చేత నీ ఆరోగ్యాన్ని మరియు నీ యొక్క రక్త ప్రసరణ వ్యవస్థ మొత్తం సహస్రానికి చేరాలని, అదేవిధంగా ఆ వధువు యొక్క ఆరోగ్యాన్ని వరుడు, వరుని యొక్క ఆరోగ్యాన్ని వధువు కోరుకుంటూ ఇరువురము ఏకమై ఇగో ఈ జీలకర్ర బెల్లం ఏ రకంగానైతే మనకు ఆరోగ్యాన్ని ఇస్తుందో మన ఇరువురం కూడా నీ ఆరోగ్యాన్ని నువ్వు నా ఆరోగ్యాన్ని నేను కాపాడుకుంటూ ఆనందంగా జీవిద్దాం, ఆనందమైన జీవితాన్ని సాగిద్దాం. జీలకర్ర బెల్లాన్ని ప్రతినిత్యం మనం ఆహారంలో వాడుకుంటూ మన జీవితాన్ని కూడా అన్యోన్యంగా సాగిద్దాం. ఆ జీలకర్ర బెల్లం ఏ రకంగా కలిసిపోయి బెల్లం యొక్క పరవశాన్ని అనుభవిస్తూ ఉన్నట్లు మన ఇరువురం కూడా మన ఆరోగ్యాన్ని బాగు చేసుకుంటూ ఆ సంసార జీవనాన్ని సాగిద్దామని ఒక అద్భుతమైనటువంటి రహస్యం అందులో దాగి ఉంచాలి. ఇక మరొక అంతరార్థాన్ని కనుక మనం ఆలోచిస్తే, జీలకర్ర బెల్లం యొక్క విద్యుదయస్కాంత శక్తి అనేది తక్కువగా ఉంటుంది. ఆ ఎరువురు మాడు ప్రదేశంలో అంటే సహస్ర నాళంలో పెట్టడం మూలంగా ఆ రక్త ప్రసరణ మొత్తం అనేది మెదడుకు సాగి ఆ మెదడులో ఉన్నటువంటి శ్రావాలు అనేవి, ఆకర్షక శ్రావాలు అనేవి వచ్చివేసి ఆ ఒకరిపై ఒకరి తలపైన ఒకరి సహస్రం పైన ఒకరు పెట్టుకున్న వెంటనే ఆ తెర, ఆ ఇరువురు మధ్య ఉన్నటువంటి తెర అనేది తీయడం మూలంగా ఆకర్షణకు ప్రధాన కారణమైనటువంటి కనులు, ఒకరి కనులలోకి ఒకరు చూసుకుంటూ ఆనంద పరవశానికి లొంగిపోయి ఆ జీలకర్ర బెల్లం పెట్టడం మూలంగా మెదడు యొక్క శ్రావాలన్నీ, మెదడు యొక్క రసాలన్నీ అద్భుతంగా పనిచేసి వారిరువురు మధ్యన ఆకర్షణ శక్తిని పెంపొందించి వారిరువురికి ప్రేమను అందచేస్తుంది. ఆ కారణం చేత తొలి ప్రేమ ఎంతో అద్భుతం అంటారు కదా, ఆ రకంగా వారిరువురు మధ్య తొలి ప్రేమ అనేది ఏర్పడి వారిరువురు ముఖాల్లో ఒక రకమైనటువంటి చిరునవ్వు వచ్చేసి పెదాల పైన ఒక అద్భుతమైనటువంటి నవ్వు అనేది వచ్చేసి వారిరువురు ఎంతో అన్యోన్య దాంపత్యాన్ని జీవించేలా చేస్తుంది. వారిరువురు మధ్యన ఆకర్షణ అనేది పెంచడం కోసం అద్భుతంగా మన పెద్దలు ఎంత మేధాశక్తి ఉన్నటువంటి వ్యక్తులు ఆలోచించారు.
ఇది మన జీవితాన్ని మన ఆరోగ్యాన్ని మన శారీరక శక్తిని మన మానసిక శక్తిని అన్నింటినీ పెంచడం కోసం ఎంతో అద్భుతంగా తయారు చేసినటువంటిది ఈ వివాహ సంస్కారంలో ఈ జీలకర్ర బెల్లం పెట్టడం ముహూర్త సమయానికి పెట్టడం అనేది ఈ ముహూర్త సమయానికి మనం చేసుకోవడం మూలంగా మన ఇరువురు మధ్యన ఆకర్షణ అనేది ఏర్పడుతుందని సమస్త దేవతలు సమస్త నక్షత్రాలు సమస్తమైనటువంటి అరుంధతి నక్షత్రం సమస్తమైనటువంటి ఆ మాతలు సర్వము మీ ఇరువురిని ఎంతో అన్యోన్యంగా జీవించేలా చేస్తారని వారందరి యొక్క ఆశీస్సులు మీకు లభిస్తాయని వా దాని యొక్క అర్థం. ఇక్కడ మన పెద్దలు ఈ షో దశ సంస్కారాలను తెలియచేయడం అనక మన జీవితాన్ని ఉన్న స్థితి నుంచి ఉన్నతమైనటువంటి స్థితిలోకి తీసుకువెళ్ళడం కోసం, అధర్మ మార్గం నుంచి ధర్మమైనటువంటి మార్గంలోకి నడిపించడం కోసం, అన్యాయం నుంచి న్యాయమైనటువంటి మార్గంలో నడిపించడం కోసం మన పెద్దలు తయారు చేసినటువంటి ఒకనొక అద్భుతమైనటువంటి సంస్కారమే ఈ వివాహ సంస్కారం. ఈ షోడశ సంస్కారాల్లో ప్రతి ఒక్కటి నేను ఉన్నత స్థితి నుంచి ఉన్న స్థితి నుంచి ఉన్నతమైనటువంటి స్థితిలోకి తీసుకువెళ్ళడానికి తెలియచేసినటువంటి అంశాలే ఇవి. మన జీవితాన్ని మార్చేటటువంటి ఎంతో అత్యద్భుతమైనటువంటి అంశాలే. కాబట్టి మన పెద్దలు తెలియజేసిన ఈ షోడశ సంస్కారాలను మనం తెలుసుకొని వాటిని ఆచరించడం మూలంగా మన జీవితం అనేది ఎంతో అద్భుతంగా మారిపోతుందని తెలియజేస్తూ, వారి యొక్క రుణాన్ని మనం ఏ విధంగా తీర్చుకుంటామంటే వీటిని ఆచరించడం మూలంగానే వారి యొక్క రుణాన్ని తీర్చుకున్న వాళ్ళమవుతామని తెలియజేస్తూ సర్వేజన సుఖిన భవంతో.